గ్రీటింగ్స్ టు ఆల్. రక్త ప్రోక్షణ లేకుండా పాపానికి అనేది విడుదల అనేది లేదన్నమాట. రక్త వితౌట్ షెడ్డింగ్ ఆఫ్ ద బ్లడ్ దెర్ ఇస్ నో రెమిషన్ ఫర్ సిన్. సో ఈ రక్తం అనేది ఏంటంటే ప్రశస్తమైనటువంటి రక్తం అయితే మరీ మంచిదన్నమాట. అలాంటి ప్రశస్తమైనటువంటి రక్తము, పాపా నుండి విముక్తి చేసే రక్తం ఏదన్నా ఉన్నదంటే ఏదీ లేదు. కొంతవరకు మేకలు గొర్రెలు వాటి రక్తం ఏంటంటే టెంపరీగా సొల్యూషన్ ఇచ్చినప్పటికీ అవి పర్మనెంట్ సొల్యూషన్ కాదనమాట. సో అలాంటి ప్రశస్తమైనటువంటి రక్తం ఎవరిదంటే ఎవరిది లేదు. దేవుడికి కూడా ఆ సత్యం తెలుసు కాబట్టి మనుషులు ఏంటంటే అలాంటిది చేయలేరు కాబట్టి, అలాంటి ప్రశస్తమైన రక్తంతో ఉన్నటువంటి మనుషులు కానీ ఎవరు జీవులు కానీ లేరు కాబట్టి ఆయన ఏంటంటే మనిషి ఎప్పటికీ ఆ యొక్క స్థితిలో ఉండి పాప స్థితిలో ఉండి బయటికి రాలేకపోతున్నాడని దేవుడు తెలుసుకొని మన హెల్ప్లెస్ కండిషన్ ఆయన గుర్తించి, ఎందుకంటే ఆయన దేవుడు సర్వం తెలిసినటువంటి దేవుడు అనమాట, ఆమ్నిషియంట్ గాడ్, సర్వమైన తెలుసు, మన సిచ్యువేషన్ తెలుసు కాబట్టి అతను వాళ్ళ సత్యాన్ని తెలుసుకొని పాప మార్గములకి బయటికి రావాలని ఆలోచిస్తున్నాడు ఆయన తెలుసుకొని ఏంటంటే మనకు సహాయం చేయడం కోసము కాలం సంపూర్ణమైనప్పుడు తనే ఆయన ఎటర్నిటీలో నుండి కిందకి భూమి మీదకి ఏంటంటే కిందకి రావడం జరిగిందనమాట. యేసు ప్రభు రూపేణ ఏ మనిషి కూడా దేవుని చూడలేదు, కానీ మనం యేసు ప్రభుని చూసినట్టయితే దేవుని చూసినట్టు అనమాట. ఎందుకంటే దేవుడికి ఉన్నటువంటి యాట్రిబ్యూట్స్ అన్నీ ఆయన ఏంటంటే మనకు చూపించడం జరిగింది. ఆయన బ్రతికినటువంటి 33.5 ఇయర్స్ నో డౌట్ హీఈస్ గాడ్ అనమాట. ఎందుకంటే దేవుని మనకు ఆయన చూపించడం జరిగింది, ఎలా ఉంటాడు, ఏంటి దేవుని యొక్క క్యారెక్టర్ ఏంటి అనేది. మన యేసు ప్రభుని ఒకసారి స్టడీ చేస్తే మటుకు ఆయన బై బర్త్ ఏంటంటే సిన్లెస్ అనమాట. ఆయన సిన్ ఫ్రీగా ఆయన పుట్టడం జరిగింది, వర్జిన్ బర్త్. ఆయన మళ్ళీ ఆయన మరణం నుండి లేయడం కూడా ఏంటంటే ఎవ్రీథింగ్ ఈజ్ యూనిక్. ఆయన బర్త్ కానీ డెత్ కానీ యూనిక్ అనమాట. సో అలాంటి దేవుడు ఏంటంటే తను తానుగా ఈ లోకానికి తగ్గించుకొని ఈ లోకానికి వచ్చి ఆయన పవిత్రమైనటువంటి ప్రశస్తమైన రక్తాన్ని ఏంటంటే మన కోసం చిందించాడనమాట 2000 ఇయర్స్ బ్యాక్ క్రాస్ మీద. సో అది ఎందుకంటే ప్రత్యామ్నాయంగా సబ్స్టిట్యూషనరీగా ఏంటంటే మన పాపాల కోసం ఆయన మన పాపాన్ని ఆయన మీదకి తీసుకొని ఆయన చనిపోయినాడు. చనిపోయి ఆయన ఏంటంటే సమాధిలో పెట్టబడి మళ్ళా థర్డ్ డే లేయడం జరిగింది అనమాట. ఇవన్నీ ఎందుకంటే మనల్ అందరినీ పాపం నుండి గట్టెక్కించడానికి, ఆయన తన దగ్గరికి తీసుకోవడానికి. ఎందుకంటే డెత్ అనేది ఏంటంటే పాపం చేయడం వల్ల వస్తుంది అనమాట. సో డెత్ అనేది ఏంటంటే స్పిరిచువల్ సపరేషన్ ఫ్రమ్ ద గాడ్. ఈ పాపం నుండి మనం ఎప్పుడైతే విముక్తులం అవుతామో, పాపం లేకుండా ఉంటామో, అప్పుడు మాత్రమే ఏంటంటే మనం ఆ డెత్ లేకుండా, స్పిరిచువల్ డెత్ లేకుండా ఎప్పుడు దేవుడి దగ్గర ఉంటాం అనమాట. ఆ విధంగా మనం ఉండాలి అంటే మటుకు పాపం లేకుండా ఉండాలి. పాపం లేకుండా ఉండాలంటే ఏంటంటే మనం ఈ సబ్స్టిట్యూషనరీ అనే ఈ సాక్రిఫైస్ని మనం నమ్మాల్సి ఉంటుంది అనమాట. ఎప్పుడైతే మనం నమ్ముతామో యేసు ప్రభు నా పాపల కోసం ఆయన చనిపోయినాడు, దేవుడు ఆయన మృతుల నుండి లేపారని మనం ఎప్పుడైతే నమ్ముతామో మనం రక్షింపబడతాం అనమాట. దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించాడు కాబట్టి యేసు ప్రభుని ఆయన అద్వితీయ కుమారాన్ని ఈ లోకానికి పంపించడం జరిగింది. ఎవరైతే ఆయన విశ్వసిస్తారో వాళ్ళందరూ రక్షింపబడతారు, వాళ్ళకి మరణం అనేది ఉండదన్నమాట. పాపం నుండి వాళ్ళు కూడా గట్టెక్కగలరు. పాపం చేయకుండా కూడా ఏంటంటే దేవుడు తన ఆత్మను మనలో పెడతాడు కాబట్టి ఆ పాపానికి మనం ఏంటంటే బంధకం స్లేవ్ లాగా ఉండకుండా ఇప్పుడు మనం ఏంటంటే సిన్ షల్ నాట్ డొమినియన్ ఓవర్ అస్, దానికి పాపానికి అతీతులుగా దాన్ని ఓవర్కమ్ చేస్తూ మనం ఏంటంటే ఒక కొత్త జీవితాన్ని మనము జీవించగలం, కొత్త హృదయాన్ని కలిగి ఉంటాం అనమాట. నార్మల్గా హృదయంలో ఏంటంటే ఇవన్నీ పాపపు ఆలోచనలు, ఇవన్నీ చెడు ఆలోచనలు ఇవన్నీ ఉంటాయి. వాటిని అన్నింటిని ఏంటంటే ఒక కొత్త హృదయాన్ని ఆయన మనలో ఉండే ఏంటంటే ఆ విధంగా పాపం చేయకుండా సహాయం చేస్తూ ఉంటాడు అనమాట. ఆయన మన సహాయకుడు, హెల్పర్. సో ఆ విధంగా దేవుడు మనకు సహాయంగా ఉంటూ పాపం లేకుండా మనం ఉన్న ఈ ఫిజికల్ లైఫ్ ఉన్నంత వరకు ఏంటంటే సహాయం చేస్తూ ఉంటాడు. మనం ఒకవేళ ఫిజికల్ డెత్ మనం చనిపోయినప్పటికీ ఏంటంటే మన ఆత్మ ఎప్పుడు దేవుడిని నమ్ముకుంది కాబట్టి, ఆయన విశ్వసించింది కాబట్టి నిత్యత్వంలోకి ఆయనతో పాటు ఉంటుంది అనమాట. ఎప్పుడు ఆయనతో పాటు సంతోషంగా ఆనందంగా మనం ఆయన సన్నిధిలో ఉండాలంటే మనం ఏకైక మార్గం ఏంటంటే మనం దేవుడిని నమ్మాల్సి ఉంటుంది. దేవుడు ఎవరంటే యేసు ప్రభు. ఎందుకంటే ఆయన చూపించినటువంటి లైఫ్ కానీ యూనిక్ అనమాట. క్యారెక్టర్ అనేది ఏంటంటే ఏ మనిషిని చూసుకున్నప్పుడు క్యారెక్టర్ మారకుండా ఉండాలనమాట. తరతరాలకు కానీ యుగ యుగాలకు కానీ అది యుగ యుగానికి మారకుండా ఉంటుంది అనమాట. అది యూనిక్గా ఉంటుంది, పాపం లేకుండా. ఆయన అవన్నీ చూపించినాడు కాబట్టి దేవుని మనకు ఎలా ఉంటాడు, దేవుడిని మనకు పరిచయం చేశాడు. ప్లస్ ఆయన ఏంటంటే మరణాన్ని అవన్నీ జయించాడు కాబట్టి ఆయన దేవుడు. ఎవరైతే యేసయ్యను ఆయన మార్గాన్ని విశ్వసిస్తారో వారందరూ ఏంటంటే రక్షింపబడతారు అనమాట. దేవుడు ఆ విధంగా ఉండాలి, అలాంటి హృదయాన్ని మీకు ఇవ్వాలని, ఆయన విశ్వసించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.